నేను చాలా స్పష్టంగా చెప్పాను, రాష్ట్రపతి దగ్గరికి వెళ్లేది ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, అదే మరి మీడియా రిప్రజెంటేషన్ అందరం వెళుతున్నాం. ఈ రోజు మనం చేసే పని ఆంధ్రప్రదేశ్ కోసం చేసే పని, పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాం. ఈ గవర్నమెంట్ నమ్మక ద్రోహం చేసింది, నమ్మించి మోసం చేసింది, మనల్ని చాలా ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. 60 సంవత్సరాలు హైదరాబాద్ లో కష్టపడ్డాం, అభివృద్ధికి దోహదం చేశాం, కట్టుబట్టలతో వచ్చాం. కట్టుబట్టలతో వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఇచ్చినా కూడా 20-30 సంవత్సరాలు అవుతుంది వాళ్ళతో సమానంగా రావడానికి, అది కూడా వస్తామో లేదో కూడా చెప్పలేం. అలాంటి కష్టాల్లో మనం ఉంటే మన జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం, మన మనోభావాలతో ఆడుకుంటున్నారు. అంటే చాలా దుర్మార్గం, చాలా దారుణం. అందుకే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, మా జీవితాలతో ఆడుకోవద్దండి, భావితరాల భవిష్యత్తు ఆడుకోవద్దండి, మా మనోభావాలు దెబ్బతీయద్దండి, జాగ్రత్తగా ఉండండి. అదే జరిగితే మీకు ఎక్కడ కూడా చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్తగా ఉండమని 5 కోట్ల ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అందుకని ఈరోజు నడిచాం, ఇది ఒక త్యాగం. ఢిల్లీ నడివిధులు నడవడం అంటే మనకు అవసరం లేదు, కానీ మన హామీ మనకిచ్చినటువంటి హక్కుల కోసం నడిచాం, దేశ రాజధాని కాబట్టి నడిచాం. అదే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ చాలా దూరంలో ఉంది కాబట్టి వీళ్ళు ఏమీ చేయలేరనుకుంటే మీ గుండెలు నిద్రపోతాం, వదిలిపెట్టాం. మా న్యాయమైన కోరికలు సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. ఇక్కడ కాకపోతే కోర్టుకు వెళ్తాం, అక్కడ కాకపోతే ప్రజా కోర్టుకు వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళీ మన హక్కులు సాధించుకుంటాం. ఆ ధైర్యం మనకుంది. నో నో, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లీడర్స్ ఆర్ గోయింగ్, ఎస్టర్డే ఆల్ లీడర్స్ సపోర్టర్స్. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి మోడీ ఒకటే, మోడీ అభిష్టం, జగన్మోహన్ రెడ్డి ఆచరణ, అది క్లియర్ గా ఉంది. కాబట్టి ఆయన సక్సెస్ అయింది నెట్టుకుంటాడు, ఆయన ప్రజల కోసం పనిచేయాల, ఆయన కేసుల కోసం మోడీకి ఉడిగం చేస్తున్నాడు. లెట్ దెమ్ డూ, ఆయనకు ఉడిగం చేయమనండి, ఇంకా బాగా చేయమనండి, ఆయన కాళ్ళు కడగమనండి, మనకేం అబ్జెక్షన్ లేదు. నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో ఏమేమి చేయాలనో అన్ని చేయాలి. అందుకే నిన్న దేశమంతా చెప్పారు వీళ్ళు వినలేదు, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టాం వినలేదు, అక్కడ పోరాటం వినలేదు, ఆంధ్రప్రదేశ్ ధర్మ పోరాటాలు పెట్టాం వినలేదు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మళ్ళా పాదయాత్ర ప్రొటెస్ట్ యాత్ర చేస్తాం వినరు, ప్రెసిడెంట్ కూడా చెప్తాం అప్పుడు కూడా వినరు. కడాన ఏం చేయాలి? ప్రజాకోర్టు, ప్రజాకోర్టులో వీళ్ళని ఓడించి పనిష్ చేస్తే అప్పుడు గుణపాఠం వస్తుంది. ఏ నాయకుడైనా అంతిమంగా పోవాల్సి ప్రజాకోర్టుకే వెళ్ళాలి. You have seen how they are manipulating even Rafael. There is a truth nobody can hide it. That is what is happening now. So many things are going to come in future also on Rafael. As on today, sufficient information has come. I really appreciate the media houses. They have done extraordinary job by bringing the truth, by unearthing the truth and submitting before the public. At least now this government should come forward. And also JPC opposition parties demanded, and also you have filed wrong affidavit to the Supreme Court. It is very bad, it is undemocratic. You are going all the way to protect corrupt people. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ప్రజా ప్రయోజనాల కోసం. మీరు దొంగలుగా చిక్కారు కాబట్టి మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాం.
ప్రజా పోరాటాలు చేస్తాం. ప్రజల ద్వారానే రేపు రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో మిమ్మల్ని చిట్టు చిట్టుగా ఓడిస్తాం. ఎన్నో రోజుల నుంచి మీరు అడుగుతున్న పోలవరానికి సంబంధించిన సవరించిన అంచనాలు టెక్నికల్ కమిటీ యాక్సెప్ట్ చేసింది. ఇంకా చాలా ప్రొసీజర్ ఉంది, ఎప్పుడు కావద్దు అనుకుంటున్నారు? టెక్నికల్ కమిటీ యాక్సెప్ట్ చేసింది, ఫైనాన్షియల్ కమిటీ యాక్సెప్ట్ చేయాలి, డబ్బులు రిలీజ్ చేయాలి, ముందు అది చేయమని డిమాండ్ చేస్తున్నారు. తొందరగా చేయాల్సిన అవసరం ఉంది. కాలయ పనిచేసి ఏదో విధంగా మబ్బి పెట్టాలని చూస్తున్నారు, ఇది మంచిది కాదు. నిన్న నేషనల్ మీడియాలో జగన్ ని గెలిచొచ్చిన తర్వాత ఆయన ఒకటి రెండు సీట్లు వస్తే నేషనల్ కాజ్ కోసం మేము ఆయన సపోర్ట్ తీసుకుంటామన్నారు. దాని మీద వివాదం జరుగుతుంది. వివాదం కాదు అది. ఎవరు ఈ దేశంలో వాళ్ళు ఓడిపోయామని ఒప్పుకొని మళ్ళా వచ్చి ఇక్కడ సపోర్ట్ చేస్తే వాళ్ళ కేసుల మీద రాజీ కాదు. వాళ్ళు నమ్మిన ఒక నమ్మకంతో సిద్ధాంతానికి వస్తే ఈరోజు బీజేపీతో కలిశారు, బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు, ప్రజలు చీకొట్టే పరిస్థితికి వచ్చారు. నిన్న ఒక మీడియా అడిగారు, ఒకవేళ రెండు మూడు సీట్లు వచ్చి చేసిన తప్పు ఒప్పుకొని మళ్ళా ఆయన వస్తే ఏం చేస్తారంటే లెట్ హిమ్ సపోర్ట్ అన్నాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ నాట్ వెల్కమింగ్ హిమ్. వెళ్ళడం కాదు, వీ విల్ టేక్ దట్ కరప్ట్ పీపుల్, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. సంబడి వాటుడ్ సపోర్ట్, ఈవెన్ బీజేపీకి సపోర్ట్ చేశారు, అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తే ఇప్పుడు కండిషన్ గా పెట్టారు. నోబడి కెన్ టేక్ దర్ సపోర్ట్, దర్ సపోర్ట్ ఆర్ నాట్ నీడెడ్. ఇష్టం వస్తే సపోర్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు అని చెప్పాను. అంతేగాని ఆయన వస్తే కూడా చేసుకునే మనుషులు లేరు, ఇక్కడ సిద్ధంగా ఎవరు లేరు.